హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో నిన్నటి జరిగిన ఎపిసోడ్ గురించి రివ్యూ చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను ఆయన ఇంకా రివ్యూ చెప్పే ముందు నిన్న నిన్నటి ఎపిసోడ్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఆయన లవ్ ట్రాక్స్ కామెడీ అదంతా కూడా అనమాట నిన్న ఎపిసోడ్ అయితే నిజంగా నాకైతే బాగా నచ్చింది సో ఏం జరిగింది ఎపిసోడ్లో అయితే మీకు మీకైతే చెప్పేస్తాను సో ఎవ్రీ వీక్ ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ మన బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ కూడా ఇస్తుంటాడు కాబట్టి సో నిన్న కూడా ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ పేరు ఏంటి అంటే బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే పేరుతో ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే మన ఇంటి సభ్యులందరికీ మన బిగ్ బాస్ ఇస్తాడనమాట సో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే గార్డెన్ ఏరియాలో ఒక పైపులు ఉంటాయన్నమాట ఆ పైపులో నుండి బాల్ రోల్ అవుతూ వచ్చి కింద పడుతుందనమాట ఇంకా వీళ్ళందరూ కూడా సో లివింగ్ ఏరియాలో ఉన్నటువంటి టీవీలో ఎవరి అయితే ప్లే అవుతుందో ఆ వ్యక్తి మాత్రం వెళ్ళి పరిగెత్తుకుంటూ గార్డెన్ ఏరియాకి వెళ్ళి ఆ పైప్లో నుండి పడే బాల్ని మిస్ అవ్వకుండా పట్టుకోవాలి అలా పట్టుకున్నప్పుడు బాల్ పైన ఉన్నటువంటి ఐటమ్ వాళ్ళకి లభిస్తుంది అనమాట ఇది కాన్సెప్ట్ ఒకవేళ మిస్ చేసినట్లయితే దానిపైన మటన్ బిర్యానీ కావచ్చు చికెన్ బిర్యానీ కావచ్చు ఏదన్నా సరే ఆ ఇంటి సభ్యులకు దక్కదనమాట మిస్ అయిపోతుంది పట్టుకుంటే మాత్రమే అది ఇంటి సభ్యులందరూ కూడా వస్తుందనమాట ఇది కాన్సెప్ట్ సో అందరు కూడా లివింగ్ ఏరియాలో కూర్చుంటారు కనుక రెడీ అయిపోతారనమాట ఈసారి లగ్జరీ బడ్జెట్ టాస్క్ని ఎలాగైనా అంటే అన్ని సా ఎన్ని అయితే మనకు సాధ్యమ సాధ్యమైనంత మట్టికి అన్ని వస్తువులను మనము సొంతం చేసుకోవాలనే అనే కాన్ఫిడెన్స్తో అందరూ రెడీగా ఉంటారు సో ఫస్ట్ టీవీలో మన విశ్వ అన్న నేమ్ ప్లే అవుతుంది సో విశ్వ గారి నేమ్ ప్లే అవ్వగానే మన విశ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి సో బాల్ని క్యాచ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ మిస్ అయిపోతుంది అనమాట జస్ట్ మిస్ ఒక్క కొంచెం కాన్ఫిడెంట్గా ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నించుంటే పట్టుకునేవాడు కానీ బాల్ అయితే మిస్ అయిపోతుంది మన విశ్వ బాల్ సో ఆ విశ్వ మిస్ అయిపోయిన బాల్ పైన ఏ ఐటమ్ ఉందంటే రసగుల్లా ఐటమ్ ఉంటుంది అనమాట రసగుల్లా అంటే చాలా మందికి ఇష్టం ఇంటి సభ్యులందరూ కూడా సో చాలామందికి ఫేవరెట్ స్వీట్ స్వీట్ కూడా ఉంటుంది అనమాట సో ఈ రసగుల్లా అయితే మిస్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన లహరీ నేమ్ ప్లే అవుతుంది సో లహరీ కూడా నేమ్ లేవగానే ఇంకా నేమ్ చూసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్ మిస్ అవకూడదు అనే ఉద్దేశంతో పట్టుకోవడానికి తను కూడా ట్రై చేస్తాడు కానీ లహరి బాల్ కూడా మిస్ అయిపోతుంది కానీ లహరి బాల్ పైన ఏముంటుందంటే సో మటన్ బిర్యానీ చాలా పెద్ద ఐటమ్ ఆయన ఇంకా ఇంటి సభ్యులకే కాదు చాలా చాలామందికి ఫేవరెట్ ఇంకా మటన్ అంటే ఎంత నాన్వెజ్ తిన్నా నాన్ వెజ్లో ఫేవరెట్ అందరికి వచ్చేసి మటన్ చికెన్ బిర్యానీలే ఉంటాయి మటన్ మటన్ బిర్యానీ అయితే లహరి మిస్ చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి లోబో సో లోబో నేమ్ ప్లే అవుతుంది ఆయన ఇంకా లోబో కూడా ఆ నేమ్ చూసుకొని పరిగెత్తుతాడనమాట సో లోబో ఆల్మోస్ట్ పట్టుకుంటాడని నేను కూడా అనుకున్నాను అంటే బాల్ వచ్చే టైంకి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మన విశ్వ ఆయన ఇంకా లహరి కూడా బాల్ కింద పడే టైంకు పరిగెత్తుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ రీచ్ అవ్వలేక కింద పడిపోతుంటుంది సో లోబో అయితే ఇంకా అడ్వాన్స్గానే ముందుకెళ్తాడు కాకపోతే చేతిలో నుండి మిస్ అయిపోతుంది అనమాట సో లోబో మిస్ చేసిన బాల్ పైన ఉన్నటువంటి ఐటమ్ ఏంటంటే పన్నీర్ అనమాట సో పన్నీర్ అయితే మిస్ అయిపోతూ ఉంటుంది ఆయన ఇంకా ఇంటి సభ్యులందరూ కూడా నెక్స్ట్ వచ్చేసి మన మళ్ళీ అందరూ అంటే టైం ఉంటుంది అనమాట అంటే కంటిన్యూగా కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవరో లేకపోతే టూ అవర్స్ త్రీ అవర్స్కి ఒకసారి బటన్ బజర్ మోగినప్పుడు మాత్రమే టీవీలో ప్లే అయినప్పుడు మాత్రమే బాల్ వస్తుంది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు అనమాట అందరూ సో మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వచ్చేస్తారు లివింగ్ ఏరియాలోకి వచ్చేసి సోఫాలో కూర్చుంటారు దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఏంటి అనౌన్స్మెంట్ అంటే సో బిగ్ బాస్ ఏమో అనౌన్స్ చేస్తాడంటే ఇప్పుడు అంటే ఈ వీక్ జరిగిన అంటే లాస్ట్ వీక్ కాకుండా ఈ వీక్ జరిగినటువంటి పర్ఫార్మెన్స్లు కావచ్చు టాస్క్లు కావచ్చు ఆయన బిహేవియర్ కావచ్చు ఇవన్నిట్లలో బెస్ట్ పర్ఫార్మర్గా ఇంటి సభ్యులు అందరు కలిసి ఏకాభిప్రాయంతో సో అందరి అంటే అందరూ ఒక డెసిజన్కి వచ్చి బెస్ట్ పర్ఫార్మర్ని ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటాడు అలాగే వరెస్ట్ పర్ఫార్మర్ని కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్కి చెప్పండి అని అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు బిగ్ బాస్ సో ఇంటి సభ్యులందరూ కూడా అంటే ఒక్కొక్కరు వెళ్ళి సో అంటే అతనికి అంటే వాళ్ళకి ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళకి ఎవరు బస్ స్టాండ్ వాళ్ళ నేమ్స్ చెప్తారనమాట సో ఓటింగ్ ప్రకారం అయితే అంటే అందరికీ ఇప్పుడు నాకు రవి నచ్చాడు లేకపోతే నాకు సన్నీ నచ్చాడు లేకపోతే నాకు షణ్ముఖ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఓట్ చేసుకుంటూ వెళ్తారు ఇంకా కౌంట్ చేస్తే అందరికీ అందరికంటే ఎక్కువ ఓట్స్ మన నటరాజ్ మాస్టర్కి వస్తాయి అనమాట బెస్ట్ పర్ఫార్మర్గా కాబట్టి నటరాజ్ మాస్టర్ బెస్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ అవుతాడు అలాగే వరస్ట్ పర్ఫార్మర్గా కూడా ఎంచుకోమన్నప్పుడు అలాగే సేమ్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా అందరూ చెప్పడం జరుగుతుంది సో ఓటింగ్స్లో చాలామంది వరస్ట్ పర్ఫార్మర్గా మన సన్నీని ఎంచుకుంటారనమాట ఎందుకు అంటే సో సన్నీ ఈ వీక్లో చాలా చాలా కోపంగా ఒక ఇంతుజ ఇంతుయాజిజంతో ఒక బాగా అంటే వైల్డ్గా గేమ్ ఆడాడు కాబట్టి ఆ కోపం మైనస్ అన్న ఉద్దేశంతో చాలామంది ఓటింగ్స్ వేసి వరెస్ట్ పర్ఫార్మర్గా చెప్తారనమాట అందరికన్నా ఓటింగ్స్ ఎక్కువ మన సన్నీకి వస్తాయి కాబట్టి సో సన్నీని వరస్ట్ పర్ఫార్మర్గా ఎంచుకొని బిగ్ బాస్కి చెప్తారనమాట సో బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ ఆయనకి వరస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి విజే సన్నీ కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాడు వరస్ట్ పర్ఫార్మర్గా వీజేస్ అన్ని వచ్చారు కాబట్టి వరస్ట్ పర్ఫార్మర్ని మీ అందరూ కూడా కలిసి జైలుకు పంపించాల్సిందిగా మనవి అన్నట్టుగా మన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది సో అందరూ ఇంటి సభ్యులందరూ కూడా వీజేస్ అన్నింటినీ తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారనమాట అండ్ ఇంకా అది కూడా కొంచెం అంటే ఇప్పటి నుండి వీజేస్ అన్నీ కూడా రియలైజ్ అయిపోయి ఓకే నేను కోపాన్ని తగ్గించుకుంటాను ఇప్పటి నుంచి నేను కూడా స్ట్రాంగ్గా ఆడతాను ఆయనకి మంచిగా ఆడతానే ఉన్న ఉద్దేశంతో తను కూడా జైలుకి వెళ్ళిపోతాడు దాని తర్వాత మళ్ళీ సో ఈ టాస్క్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే కంటిన్యూ అవుతుంది లగ్జరీ బడ్జెట్ టాస్క్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మళ్ళీ నెక్స్ట్ ఎవరు వెళ్తారు ఏ బాల్ను పట్టుకుంటారా మిస్ అవుతారా అనేది మీకు చెప్తాను సో నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఈసారి అంటే లోబోకి కావచ్చు అండ్ ఇంకా మన విశ్వాక్ కావచ్చు ఒక్కొక్క బాలే రోల్ అవుతుంది కానీ ఈసారి మాత్రం రెండు బాల్స్ వస్తాయనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సో రెండు బాల్స్ వచ్చాయంటే డెఫినెట్గా మిస్ అవుతాడేదే అనుకున్నాను కానీ మిస్ చేయలేదు నటరాజ్ మాస్టర్ సో టీ ప్లాస్మా టీవీలో నటరాజ్ మాస్టర్ ప్లే అవుతుంది ఇంకా నటరాజ్ మాస్టర్ బాల్స్ రోల్ అయ్యే టైం వరకే అక్కడికి పైప్ వారికి పైప్ వారికి పరిగెత్తి రెడీగా ఉంటాడనమాట సో అందరు కూడా చూసేసి చెప్తారు సార్ మాస్టర్ మాస్టర్ రెండు బాల్స్ వస్తున్నాయి అలర్ట్గా ఉండండి అని చెప్పేసరికి మన నటరాజ్ మాస్టర్ సో రెండు బాల్స్ని కూడా అంటే ఒక్క బాల్ను పట్టుకోవడమే చాలా కష్టంగా అనిపించింది సో ఫస్ స్టార్టింగ్లో కానీ నటరాజ్ మాస్టర్ రెండు బాల్స్ కూడా పట్టుకొని చాలా బాగా ఆడాడు అనిపించింది ఆ రెండు బాల్స్ కూడా పట్టుకోగానే దానిపైన ఉన్నటువంటి రెండు ఐటమ్స్ కూడా ఇంటి సభ్యులందరికీ కూడా అనమాట ఒకటైతే పాస్తా పాస్తా ఐటెం ఉన్నది అయితే ఒకటి ఆ పాస్తా అని ఇంకా ఇంకోటి ఐటమ్ ఉంది ఆయన ఇంకా మనకి క్లియర్ క్లియర్గా చూ చెప్పలేదన్నమాట సో షోలో కాబట్టి రెండు ఈ రెండు ఐటమ్స్ అయితే మన నటరాజ్ మాస్టర్ వల్ల ఇంటి సభ్యులందరికీ అయితే లభించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక సో పింకీ నేమ్ ప్లే అవుతుంది అనమాట ప్లాజ్మా పింకీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట సో ప్రియాంక అక్కడ వెళ్ళేంత వరకు ఫాస్ట్గా పరిగెత్తి ఇంకా రెడీగా ఇలా చూస్తుంటుంది కానీ బాల్ పాడే టైంకి సైడ్కి ఇంటి సభ్యులను చూస్తూ ఆయన వాళ్ళ అంటే వాళ్ళు ఏదో అంటున్నారు అనే ఉద్దేశంతో అటు చూస్తుంది అనమాట కానీ బై మిస్లో అంటే ఆల్మోస్ట్ అందరు అనుకున్నారు మిస్ చేస్తుంది కానీ అసలు అది బై లక్లో తన చేతిలోనే పడుతుంది అనమాట బాల్ బాల్ మాత్రం మిస్ అవ్వలేదు ఇంకా తనకైతే వచ్చిన ఐటెం వచ్చేసి కాఫీ పౌడర్ ఇంటర్ సభ్యులందరూ కూడా కాఫీ పౌడర్ అయితే మన ప్రియాంక తీసుకొచ్చేసింది ఇంకా నెక్స్ట్ నేమ్ వచ్చేసి యాని మాస్టర్ సో యానీ మాస్టర్ నేమ్ ప్లేవగానే మాస్టర్ కూడా చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది కానీ బాల్ అయితే మిస్ అయిపోతుంది సో ఆని మాస్టర్ పట్టుకోలేకపోతుంది అండ్ ఇంకా కాజల్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ నేమ్ వస్తుంది అనమాట కాజల్ మాత్రం ఇంకా తన నేమ్ ఇప్పుడే రాదులే అన్న ఉద్దేశంతో ఇంకెక్కడో ఉంటుందన్నమాట కాకపోతే తన నేమ్ తన నేమ్ ప్లే అవ్వగానే సో కాజల్ కాజల్ అని అవ్వగానే ఇంకా తను రీచ్ అయ్యేలో బాల్ కింద పడిపోద్ది సో తన బాల్ కూడా మిస్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సిరి సిరి నేమ్ ప్లే అవుతుంది సిరి నేమ్ ప్లే అవ్వగానే ఇంకా తను కూడా అంటే తను అలర్ట్గానే ఉంటుంది కానీ పరిగెత్తే లోపు మిగతా అంటే ఇంటి సభ్యులందరూ కూడా అడ్డం ఉండడంతో అంటే సిరినేము రాదేమో అనుకునే ఉద్దేశంతో మిగతా వాళ్ళు అక్కడే ఉన్న అంటే అక్కడ ఉన్న గుంపులో నుంచి ఒక నేమ్ వస్తుందేమో అని అందరు అక్కడే ఉంటారు కానీ సిరి నేమ్ వచ్చేసరికి వాళ్ళందరూ పరిగెత్తే టైంకి అడ్డం వస్తారనమాట అది మైనస్ పాయింట్ అయ్యి సిరి బాల్ కూడా మిస్ అయిపోతుంది సో నెక్స్ట్ ఉమ్మగారు అనమాట ఉమాగార్ నేమ్ ప్లే అవుతుంది సో ఉమ్మగారు కూడా అలర్ట్గా వెళ్ళి ఇంకా రెడీగా ఉండి సో బాల్ అయితే మిస్ అవ్వకుండా డెఫినెట్గా పట్టుకుంటారనమాట అండ్ ఇంకా ఉమ్మగారికి వచ్చిన ఐటమ్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఇంటి సభ్యులందరికీ కూడా వంట చేసుకోవడానికి ఇది ఒక మెయిన్ ఐటమ్ కంపల్సరీ కావాల్సిందే ఇది లేకపోతే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి సో జింజర్ గార్లిక్ అనేది వాళ్ళైతే సొంతం చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లివింగ్ ఏరియాలో సోఫాలో కూర్చుంటారనమాట ఇంకా బిగ్ బాస్ ఇంకొక టాస్క్ కూడా ఇస్తారనమాట సో లగ్జరీ బడ్జెట్ టాస్క్ కంటిన్యూ అవుతూనే మధ్యలో చిన్న చిన్న టాస్కులు కూడా ఇస్తుంటారనమాట మన బిగ్ బాస్ ఈసారి ఇచ్చే టాస్క్ ఏంటంటే బేబీ న్యూస్ బేబీ న్యూస్లో ఇద్దరిని రిపోర్టర్స్ని పెడతారనమాట సో ఆ ఇద్దరు రిపోర్టర్స్ కూడా మైక్ పట్టుకొని ఆయన ఇంటి సభ్యులు కూడా అంటే ఇంట్లో విషయాలు కావచ్చు సో బయట విషయాలు కావచ్చు ఏదైనా సరే ఈ ఇద్దరు రిపోర్టర్స్కు ఉన్నటువంటి ఏంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ వాళ్ళందరినీ అడిగి క్లారిఫై చేయాలన్నమాట సో ఫనీ ఫనీగా అడుగుతూ బిగ్ బాస్కి రిపోర్టింగ్ చేయాలన్నమాట ఇది వాళ్ళ డ్యూటీ ఆయన ఇంకా బీబీ న్యూస్ అనే టాస్క్కి బిగ్ బాస్ ఇద్దరిని సెలెక్ట్ చేస్తాడనమాట ఆయన ఇక యాంకర్ రవి ఆయనకి ఆర్జే కాజల్ సో రిపోర్టింగ్కి కావాల్సింది యాంకర్స్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా ఈ టాస్క్ అయితే మన బిగ్ బాస్ అయితే ఇస్తాడనమాట సో వీళ్ళిద్దరు వెళ్ళేసి మైక్ పట్టుకొని అందరినీ సో ఫనీ ఫనీ అంటే మీకు ఇంటి సభ్యులు వారి గురించి చేయమనుకుంటున్నారు లేకపోతే వీళ్ళ గురించి ఇవ్వమనుకుంటున్నారు లేకపోతే ఇంట్లో ఏదైనా లవ్ ట్రాక్స్ ఉన్నాయా అనే ఉద్దేశం అని ఇలాంటి క్వశ్చన్స్ అంటే కంప్లీట్గా వీళ్ళకు క్లారిఫై అయ్యానికి జనాలు క్లారిఫై అయ్యే క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతారనమాట సో ఫస్ట్ యానిమాస్టర్ ఆయన ఇంకా శ్వేత ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరు వెళ్ళేసి మైకులు పెట్టేసి అడుగు వాళ్ళతో ఫనీ ఫనీగా మాట్లాడుతుంటారు ఆయన ఇంకా యానిమాస్టర్ ఆయన ఇంకా శ్వేత ఇద్దరు కూడా ఒక మదర్ డాటర్ అనే బాండ్తో ఇద్దరు మూవ్ అవుతుంటారు అనమాట అందుక మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన శ్వేతని అడుగుతారనమాట మీకు యానిమాస్టర్లో ఏం నచ్చింది బాగా అంటే అంటే నాకు యానిమాస్టర్లో ఉన్న యాడిట్యూడ్ కావచ్చు ఆయనకు మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ కూడా నచ్చాయి అనేసి మన శ్వేత చెప్తుంది ఆయన ఇంకా యానిమాస్టర్ని కూడా అడుగుతారనమాట సో మీకు మీకన్నా పెద్ద డాటరు మన బిగ్ బాస్ హౌస్లో దొరికింది ఇంత పెద్ద డాటర్ ఎలా అంటే మీకు ఎలా వచ్చింది అసలు మీకు శ్వేతలో ఏం నచ్చింది అది అడిగితే సో శ్వేత చాలా అంటే ఫేస్ టు ఫేస్ ఏది కూడా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది అనమాట రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అనిపిస్తుంది కానీ లోపల ఏది దాచుకోకుండా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది కాబట్టి నాకు చాలా ఇష్టం అని మాస్టర్ చెప్తుంది దాని తర్వాత మాస్టర్ని కూడా ఈ హౌస్లో ఏమైనా లవ్ ట్రాక్స్ అంటే లవ్ ట్రాక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారనమాట మన ఆర్జే కాజలాని ఇంకా సో యాంకర్ రవి మన మాస్టర్ ఏం చెప్తుందంటే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ నడుస్తుందేమో అనిపిస్తుంది నాకైతే హమీద ఆయనక శ్రీరామ్ ఆయనక విజేస్ అన్ని వీళ్ళ ముగ్గురులో ట్రయాంగిల్ లవ్ అయితే నడుస్తుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి హాని మాస్టర్ చెప్తుంది అనమాట ఓకే సో మీకు కూడా అంటే మన బిగ్ బాస్ హౌస్లో సో ఎవరెవరి లవ్ స్టోరీస్ నడుస్తున్నాయి ఆయనక ఎవరి ట్రాక్స్ బాగున్నాయి అంటే ఒక అంటే ఎవరితో లవ్ ట్రాక్స్ నడిపిస్తే బాగుంటుంది అనే మీకు అనిపిస్తుందో మీరు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో యానిమాస్టర్ అయితే ఇది చెప్తాదన్నమాట ఆయన ఇంకా హమీదకి కూడా శ్రీరామ్ అంటే ఇష్టం ఆయన శ్రీరామ్ కళ్ళలో కూడా హమీద పైన ప్రేమ కనిపిస్తుంటుంది అనేసి మన యానిమాస్టర్ చెప్తాదనమాట నెక్స్ట్ వచ్చేసి మన సో మన ఉమాగారు ఆయనకి లోబోను ఇంటర్వ్యూ చేస్తారన్నమాట జస్ట్ ఫన్నీగా రిపోర్టింగ్ చేయడానికి ఆయనకి ఆర్య కాజల్ ఆయన ఇంకా రవి సో ఉమ్మగారు కూడా లోబోలో ఏం నచ్చింది ఇది అని చెప్పేసి ఉమా ఆయన ఉమ్మగారిని అడుగుతారు అలాగే లోబోను కూడా అడుగుతారనమాట ఆయన ఇంకా లోబో ఆయన ఇంకా లోబో ఆయన ఉమ్మగారు కూడా సో అంటే నాకు నా పొట్టి ఇష్టం అన్నట్టుగా లోబో చెప్తాడు ఆయన ఇంకా నా బంగు ఇష్టం అన్నట్టుగా మన ఉమ్మగారు చెప్పేస్తారు యాంకర్ రవి అడుగుతాడు ఇంటి సభ్యులు అందరిట్లో ఎవరి పేరు చాలా క్యూట్గా ఉంది అని మన లోబోని అడుగుతాడు లోబో వచ్చేసి మన మానస్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు పేరు నాకు అయితే అంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అది అని చెప్పేసి మన లోబో చెప్తాడు అనమాట పేరు అయితే వాళ్ళిద్దరి పేరైతే క్యూట్గా ఉంటుంది అనేసి మన లోబో చెప్తాడు దాని తర్వాత లోబో ఆయన ఉమ్మగారి దగ్గర నుంచి హమీద దగ్గరికి వెళ్తారు ఇద్దరు కూడా మన రవి ఆయన ఇంకా ఆర్జే కాజల్ అని అడుగుతారు మీకు నీకు ఒక రెండు ఆప్షన్స్ ఇస్తాము సో వాళ్ళిద్దరిట్లో ఎవరంటే నీకు బాగా ఇష్టం అని చెప్పాలి ఐదు అని చెప్పేసరికి నాకు అందరి ఇష్టమే ఆయన అని చెప్పి మన హమీద తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట సో అందరి ఇష్టం అనకూడదు ఏదో ఒక పేరు కంపల్సరీగా చెప్పాలి రెండు పేర్లు అయితే ఇస్తాము ఆయన ఇంకా ఒకటేమో షణ్ముఖ్ జశ్వంత్ అలాగే ఇంకో పేరు వచ్చేసి మన శ్రీరామ్ చంద్రవి ఇద్దరిలో నీకు ఎవరు అంటే బాగా ఇష్టం అనేసి సో ఆర్జే కాజల్ యాంకర్ రవి అడుగుతారనమాట దా ఇంకా అహ మీద ఇంకా ఆలోచించకుండా మన శ్రీరామ్ చంద్ర అంటే ఇష్టం అని చెప్పేసి అది ఒకవేళ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఈ లవ్ అంటే మీ అతని పైన ప్రేమ ఇలాగే ఉండి ఇంకా ప్రేమ పెరిగిపోతే అప్పుడేం చేస్తారు అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడెందుకు ఐదని ఇంకా తప్పించుకుంటూ ఉంటుంది సో దాని తర్వాత మొత్తం మీద అయితే మనకు అర్థమైంది ఏంటంటే ఒక లవ్ స్టోరీ ఒక ట్రాక్ మాత్రం మన శ్రీరామ్ చంద్ర ఆయన ఇంకా హామిదా వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్తుంది అనిపిస్తుంది సో ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా అసలు మీకు అంటే మీకు అనిపించిన లవ్ ట్రాక్స్ ట్రయాంగిల్లా ఉందా లేకపోతే ఎవరైనా లవ్ ట్రాక్స్ నడిపిస్తున్నారా ఇంకా ఎవరి పేరు క్యూట్గా అనిపిస్తుందో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకా బిగ్ బాస్ అయిపోయే లోపు ఇంకా జస్ట్ సెకండ్ వీకే అనమాట ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ వరకు వెళ్ళేసరికి ఎవరి లవ్ ఎవరి లవ్ అయితే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందో ఎవరి లవ్ ఇంకా ప్రొలాంగ్ అవుతుందో చూద్దాం సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూ గురించి మళ్ళీ చెప్పడానికి మేము వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ కిరా బాయ్ బాయ్